Excuse me. నా పేరు బాలు. I'm Shravya. Oh, cool. Hi guys. ఎవర్రా అమ్మాయి? చూశారు ఆ అమ్మాయి శ్రావ్య అని అమెరికా నుంచి వచ్చిందిరా, మధ్యలో కార్ చేడిపోతే లిఫ్ట్ ఇచ్చాం. అరే కోతి ముక్క రండిరా. బ్రహ్మం పిలుస్తున్నారా, మీరు అర్జున్ కిందకు వచ్చండి. రండిరా రండి, మిమ్మల్ని కొమ్ములతో పొడిచి చంపించేస్తా. ఏంటి బ్రహ్మం పిలిచావు? బ్రహ్మమా గారేదిరా, సాఫర్ లేసుకు తీరేసా, బ్యాటరీ అంటే చెప్పు. ఇవాళతో మీ పని క్లోజ్ రా, మీతో ఆడుకుంటా ఒక ఆట. ఆట? అయ్యో పాపం, ఒకవేళ నువ్వు ఓడిపోతే నువ్వు మీరు నాతో ఆడుకుంటారా? అర్రే ఫెస్టివల్ ఆఫర్ మామా. ఓకే చెప్పుకో బాబాయ్. నువ్వు నీ మూక ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలి. ఎందుకో తెలుసా? నువ్వు ఒక అందమైన ఫిగర్ ని, ఇక్కడ వరకు డ్రెస్ వేసుకున్న ఫిగర్ ని మోటార్ సైకిల్ ఎక్కించుకుని వెళ్తావు, నా కళ్ళారా చూసా. నువ్వు అమ్మాయి గురించి అలా బేడగా మాట్లాడకయ్యా, ఎవరింటికి వచ్చింది తెలిసిందంటే కారిపోతుంది నీకు. ఎవరింటికి వచ్చింది అయ్యా? కెప్టెన్ రోవి. ఓడిపోయా బాబాయ్. ఆ విషయం మాకు తెలుసు, ఆట ఏంటో చెప్పండి. ఆట తిరగండి, తిరగడానికి ఆటకి సంబంధం ఏంటి? చెప్తానని అన్నిటి కంగారని మీకు. ఎవరు కొట్టారో చెప్పుకో, అదే ఆట. అటు తిరిగితే ఎలా తెలుస్తుందమ్మా? ఇటు తిరిగినప్పుడు కొట్టండి, ఈజీగా చెప్పేస్తా. అలా చేస్తే పిల్లడు కూడా చెప్తాడమ్మా, అది కదా ఆట, ఇది ఆట. తిరుగు. ఆ తిరిగా, ఈసారి ఈజీగా పట్టేస్తా కొట్టు. చూసుకుందాం, ఇదిగో చూడు. తెలిసిపోతుంది తెలిసిపోతుంది. అరే బక్కడ నువ్వే కదా కొట్టింది. నేనా? నేనైతే అలా కొట్టను. మరి ఎలా కొడతావు? రే చూస్తున్నాను రా, ఇవాళ మీరు గెలవచ్చు, తొందరలోనే మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేస్తాను. నేనేంటో ప్రూవ్ చేసుకుంటా. ఒరే మామ్స్, వీడికి శృతి పెరుగుతుంది, వీడి అతి తగ్గాలంటే మన దగ్గర ఒక వివత్సమైన ప్లాన్ ఉంది. ఏంటి? సారథి, అమ్మగారు అడిగితే ఎక్కడి నుంచి వచ్చామని చెప్తావు? పోలీస్ స్టేషన్ నుంచి. మూర్ఖుడా, మఠం నుంచి. ఏమని చెప్పాలి? పోలీస్ స్టేషన్ నుంచి కాదు, మఠం నుంచి అని చెప్పాలి. ఐ అప్రిషియేట్. థ్యాంక్ యూ సార్. ఎయిర్పోర్ట్ కు వెళ్లకుండా రామకృష్ణ మఠానికి వెళ్లడం ఏంటండి? వెళ్ళలేదండి, వాళ్లే తీసుకెళ్లారు. తీసుకెళ్లడానికి వాళ్ళేమైనా పోలీసులా? అర్థంగి, పోలీసులు నన్ను నిజంగా తీసుకెళ్లారంటే నమ్ముతావా? వాళ్ళకి అంత ధైర్యమా? చావరు. ఐ అప్రిషియేట్. అర్థంగి, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. మఠానికి వెళ్ళొస్తే గాని నేను మీకు అందంగా కనిపించలేదా? ఏమయ్యా సారథి, రోజు ఈయన మఠానికి తీసుకెళ్ళి. మనం అనుకున్నప్పుడు వెళ్లేమమ్మా, వాళ్లే మనల్ని తీసుకెళ్ళాలి. అది సరే, ఇంతకీ మన ఏపీ ఎక్కడ? అదే అమెరికా పాప. సారీ సారీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. క్యాబ్ లో వచ్చావా? బయలుదేరింది క్యాబ్ లోనే, ఇంటికి చేరింది బైక్ లో. క్యాబ్ నచ్చలేదా? బైక్ నచ్చుంటుంది సార్. రెండో కరెక్ట్. ఒక యంగ్స్టర్ నాకు ఇంటి దాకా లిఫ్ట్ ఇచ్చాడు. ఓ, నీకు లిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి హీ మస్ట్ బి జెంటిల్మెన్. ఒకసారి చూపించమా, అప్రిషియేట్ చేస్తాను. రెండో కల్ చూపిస్తాను. అతనే బాలు అని చూడమ్మా. ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? ఈ కాలం యూత్ ని ఎక్స్రే కడుతూ చూడమన్నాడు. ఎక్స్రే గురించి మహాకవి ఎందుకు చెప్పుంటాడు సార్? డాక్టర్ చెప్పుంటాడు. రామ్మ టిఫిన్ చేద్దు గాని. కమింగ్ ఆంటీ. ఏమంటున్నాడు రా వాడు? వేస్ట్ ఫిలం అని తిడుతున్నాడు సార్ వాడు. పిప్రి 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 అని ఎంతంటే వేస్ట్ ఫెలో అని ఎంతంటే వింటరా? ఎక్కువగా తట్టలేదని బాధపడే వాళ్ళని మిమ్మల్ని చూశాను సార్. సారథి, వాడు వాయిస్తున్న మృదంగం వెంటనే లాక్కుంటే గానీ వాడికి బుద్ధి రాదు. అది మృదంగం కాదండి, మౌత్ ఆర్గాన్. ఓహో, మృదంగం అంటే సార్. కాలనీ మొత్తం మీరంటే రెస్పెక్ట్ ఇస్తుంది, కానీ కెప్టెన్ రావు గారంటే ఎందుకు సార్ మీకు భయం? రే రే రే, బయటికి రారా, బయటికి రారా, బయటికి రా. ఏంట్రా ఇది, ఏంట్రా ఇది, ఎందుకు నా టేప్ రికార్డరు? ఎన్ని సినిమాల్లో చూడలేదురా, నా చేత ఆ కెప్టెన్ రావు గారిని తిట్టించడం, నన్ను సినిమా అంతా బ్లాక్మెయిల్ చేయటం. ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటారో చెప్పండి రా. కెప్టెన్ రావా తొక్క, వాడు నా ముందు బచ్చారా? ఏదో ఆఫ్టర్ ఆల్ ఒక పాసింగ్ షాట్ లో హెల్ప్ చేసినందుకు నా జీవితానికి కర్త కర్మ క్రియ వాడేనంటే మాట్లాడతారా సార్? వాడు వీడు అంటారే, నువ్వు వెనకేసుకొస్తున్నావు. వాడిని ఏమనాలరా? వాడిని వాడంటే వాడికి ఒక పెద్ద బిరుదురా? వాడు ఒక వాడిపైన తొక్కరా, అరిగిపోయిన చక్కరా, యజమాని కలిసే కుక్కరా? వాడు వాడు ఆ చేతిలో చచ్చిపోయేవాడు రా. నన్ను రూమ్ లో పిలిచి బాబు తప్పైపోయింది బాబు, నన్ను క్షమించాడని కాళ్ళు పట్టుకున్నాడు, అందుకని వదిలేశాను రా. రే
నేను చూడటానికి ఇంత పొట్టేళ్ళ ఉంటాను గాని మీసం మెరేస్తే తాండ్ర పాపారాయణుడురా తాండ్ర పాపారాయణుడు. థ్యాంక్ యూ ప్రభా. ఇప్పుడు వరకు మాకు ఆడియోనే ఉండేది, ఇప్పుడు వీడియో ఫుటేజ్ కూడా ఉంది. అంటే రెడీ ఫర్ రిలీజ్ నేడే చూడండి మీ అభిమాన థియేటర్ లో మా కెప్టెన్ రావు నిజ స్వరూపాన్ని బయట పెట్టిన మా కాలనీ ప్రెసిడెంట్ బ్రహ్మం. బాబు ఇది నా చేతికి రావాలంటే నేనేం చేయాలి బాబు? నువ్వు ఈ రోజు నుంచి మా తరపున కెప్టెన్ రావు ఇంట్లో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేయాలి. అమ్మో కెప్టెన్ రావు నా వల్ల కాదు, పులి నోట్లో చేయి పెడితే అది కొరికి తినేస్తుంది, కానీ వాడు ఎద్దు వాడి నోట్లో వేలు పెడితే నవిలి నవిలి నెమరేసుకుని తింటాడు. ఆ మామ ఇది రికార్డ్ చేశారా? మీరేం చెప్తారు చేస్తారు బాబు. ఓ రా వసంత రా, ఒక క్వశ్చన్ అడుగుతాను సమాధానం చెప్తావా? రావణుడు సింగర్ అయితే తెలుసు కదా, రావణుడు 10 తరకాయలు ఉంటాయి, రావణుడు సింగర్ అయితే ఎలా ఉండేది? పాడు పనులు చేయకుండా బుద్ధిగా పాటలు పాడుకునేవాడు. అక్కడే దెబ్బతిన్నావు. రావణుడు సింగర్ అయితే కోరస్ కూడా తనే పాడుకునేవాడు. 10 తరకాయలు ఉన్నాయి కదా. చెప్పమ్మా ఏ పని వచ్చావు? రెహమాన్ లేటెస్ట్ ట్రాక్ తెచ్చాను సార్. ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డు, గ్రామీ అవార్డు. అబ్బు ఆహా రెహమాన్, జయ హో రెహమాన్, జయ హో. ఆహా పండగ పూట పక్కింటావిడ చేసిన గారెలు తిన్నట్టుగా ఉందమ్మా. ఎప్పుడైతే కీబోర్డ్ బదులు అక్కడ మౌతార్కిన వాడాడు అదే రెహమాన్ ఫ్రెండ్ సెట్టర్ అదే. చెప్పు. అది కంపోజ్ చేసింది రెహమాన్ కాదు. రెహమాన్ కాదా, రావణాసుడా? వీళ్ళే వీళ్ళా. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఎప్పుడైతే కీబోర్డ్ ప్లేస్ లో మౌతార్కిన వాడారో అప్పుడే అనుకున్నా ఇది రెహమాన్ పని అయి ఉండదని. వీళ్ళ వల్ల ఇది చాలా అన్యాయం సార్. రెహమాన్ మ్యూజిక్ అనగానే సూపర్ అన్నారు, మౌతార్కిన్ బిట్ బాగుందన్నారు, సడన్ గా మాట మార్చారేంటి సార్? ఏంటయ్యా ఏంటి ఏంటి అసెంబ్లీ ముట్టడే, ఏమన్నా మీరు నన్ను గెరావు చూస్తున్నారా? వసంత ఇటువంటి పిచ్చి క్యాసెట్లు తీసుకొచ్చి నా మూడు పాటు చేయద్దు కదా సార్. అది కాదు వసంత, సారీ సార్, సార్ ఇలాంటి అవకాశం కోసమే ఇన్నాళ్ళగా ఎదురు చూస్తున్నాను సార్. మీకు ఇది నచ్చకపోతే మీకు నచ్చినట్టు ఇంకేదైనా కొత్త ట్రాక్ క్రియేట్ చేసేస్తాను సార్. నేను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత గొప్ప సింగర్ అవ్వాలి సార్, ఇంకా పెద్ద సింగర్ అవ్వాలను సార్. పాడడం తప్ప నాకు ఇంకేం తెలియదు సార్. ఒక్క ఛాన్స్ ఇస్తే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయండి సార్. మ్యూజిక్ ఇస్ మై లైఫ్ ప్లీజ్ సార్. ఓకే ఓకే, నీ పేరేమన్నావు? బాలు సార్. బాలు, నీ తపన నాకు అర్థమైందయ్యా. త్వరలో ఒక మ్యూజిక్ కాంటెస్ట్ కండక్ట్ చేయబోతున్నాం, దానికి 5 కొత్త బ్యాండ్స్ సెలెక్ట్ చేస్తున్నాం, అందులో నుంచి ఇద్దరిని ఫైనల్స్ కు తీసుకుంటాం. ఫైనల్లో గెలిస్తే లైఫ్ సెట్ అయిపోతుంది సార్. మీకు డెఫినెట్ గా ఒక మంచి మ్యూజిక్ కంపోజ్ చేసేస్తాను సార్. కానీ ఆ పాట కంపోజింగ్ కి రికార్డింగ్ కి అయ్యే ఖర్చు పైసా కూడా మేమేమో. నేనిస్తాను, ఎంత ఖర్చైనా పర్వాలేదు. నేను డాక్యుమెంటరీ చేసేది ట్రెడిషనల్ మ్యూజిక్ మీదే కాబట్టి మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్న వాడిని గైడ్ గా పెట్టుకుంటాను. ఐ అప్రిషియేట్. అమెరికాలో పుట్టి పెరిగి బర్గర్ల మీద పిజ్జాల మీద కాకుండా తెలుగు సాంప్రదాయాల గురించి డాక్యుమెంటరీ చేయటం, ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. హలో కామ్రేడ్, బ్రదర్ బ్రహ్మ స్పీకింగ్. ఏంటి చెప్పు చెప్పు బాబా. వీడేంటా ఏం చెప్పక ముందే ఓవర్ అంటాడు. చిన్నప్పుడు నేను కూడా తబలా నేర్చుకున్నాను. మీరు నేర్చుకున్నది తబలా కాదు, నాదస్వరం. ఈయన వాయిస్తుంటే పాములు వస్తున్నాయని ఆపిన చేశారు. శ్రావ్య, ఏపీ మొత్తం వెతికించి 2 డేస్, ఓన్లీ 2 డేస్ లో మంచి మ్యూజిక్ గైడ్ని నీ ముందుంచుతాను. ఎందుకండి డీజిల్ అనగా, ఎదురింట్లో పని పాట లేకుండా పాటలు పాడుకున్నా బాలుగాడు అవును ఏం మాట్లాడుతున్నావు? ఆ ఎదురింటి బాలుగాడు గైడ్ గా కాదు, రఫ్ నోట్స్ గా కూడా పరిగరాడు. వాడికంటే గుడ్ బెటర్ బెస్ట్ పర్సన్ ని నీకు డిస్క్రిప్ చేస్తా. కామ్రేడ్, ఇక్కడ నీ టాపిక్ వచ్చింది. ఏం టాపిక్? ఓవర్. వీటికి బాగా ఓవర్ అయిపోయిందిరా వీటికి. చూడమ్మా, రేపు సాయిబాబా గుడికి వెళ్ళి పూజ చేద్దాం, అన్ని సవ్యంగా జరుగుతాయి. కామ్రేడ్, బ్రదర్ బ్రహ్మం అయ్యర్ నీకు శుభవార్త. ఏ సార్, నేను ఓవర్ చెప్పకుండా మ్యాటర్ చెప్పు. ఓవర్ ఈ కామ్రేడ్ బ్రహ్మం ఏంట్రా శుభవార్త అంటాడు, ఏంటంటే ఓవర్ అని పెట్టేస్తాడు. అసలు మీకు సీక్రెట్ చెప్తా. ఏం చేస్తారు? వింటాం, చెప్పకపోతే ఆడుకుంటాం. అమెరికా నుంచి వచ్చిన కెప్టెన్ రావు ఫ్రెండ్ కూతురు మ్యూజిక్ మీద ఏదో రీసెర్చ్ చేస్తుందంట,
దానికి మ్యూజిక్ తెలిసిన గైడ్ కావాలన్నారు. డబ్బు మాత్రం పుష్కలంగా ఇస్తారంట. ఈ విషయం రావు గారి దగ్గర వస్తే ఆ ఐ అప్రిషియేట్ గాడు నిన్ను బండబూతులు తిట్టాడు. తిట్టాడు? మీకు విషయం చెప్తా, పటాయి చేయండి. థ్యాంక్ యూ కామ్రేడ్. లాల్ సలాం. నా ఫోన్. ఏరా, నన్ను ఎదవో బ్లాక్ మెయిల్ చేద్దాం అనుకుంటున్నారా? కత్తెరతో గుళ్ళు గేమ్ చేస్తాను ఏమనుకుంటున్నారు? గుళ్ళు గేమ్ చేస్తాను. పుచ్చుకు నీతో ఇంకా చేయించాల్సిన ఏదో పనులు చాలా ఉన్నాయి మిస్టర్ కామ్రేడ్ బ్రహ్మం. థ్యాంక్ యూ సార్. మీరేం చెప్తే చేస్తాను సార్. ఐ అప్రిషియేట్. బాయ్స్, రేపు మనమంతా గుడికెళ్తున్నాం. అక్కడే మన టర్